చిరంజీవి పవన్ కళ్యాణ్ హీరోలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ మల్టీస్టార్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు సుబ్బరామిరెడ్డి. ఆ ప్రాజెక్ట్ రాదనే విషయం తెలిసి కూడా తన స్టేట్మెంట్లో ఎలాంటి మార్పు చేయలేదు. మూవీ ఖచ్చితంగా వస్తుందని చిరంజీవితో కూడా మాట్లాడానని చెప్పుకొచ్చారు. అలా కొన్ని నెలలుగా ఇదే మాట వినిపిస్తున్న సుబ్బరామిరెడ్డి ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై కాస్త తగ్గారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఖచ్చితంగా సినిమా ఉంటుందంటున్న సుబ్బరామిరెడ్డి ఇప్పుడు కాస్త తగ్గి చిరంజీవితో ఓ సినిమా చేస్తానని, అందులో పవన్ కళ్యాణ్ కూడా నటిస్తాడని చెబుతున్నారు. అంటే దీని అర్థం పేరుకు ఇది మల్టీస్టారర్ అయినప్పటికీ ఫుల్ లెంగ్త్ రోల్ మాత్రం చిరంజీవిది అన్నమాట. పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్లో ఇలా వచ్చి అలా వెళ్తాడని అనుకోవచ్చు. మొన్నటి వరకు మల్టీస్టారర్ అనుకున్న సినిమా ఇప్పుడు ఇలా సింగిల్ స్టార్ మూవీగా మారబోతుందన్నమాట. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు డౌటే, ఎందుకంటే ప్రస్తుతానికి పవన్ కు సినిమాలపై దృష్టి లేదు. మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తాడో తెలియదు. అటు చిరంజీవికి కూడా చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ఈలోగా ఈ మల్టీస్టారర్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.